హలో హాయ్. సో గాయస్, ఇది వచ్చేసి మామాఎర్త్ ఆయిల్ కంట్రోల్ కాంపాక్ట్ అండ్ ఫౌండేషన్ అండి. సో మామాఎర్త్ ప్రోడక్ట్స్లో మనకి మద్ద లిప్ స్టిక్స్, నెక్స్ట్ కాంపాక్ట్స్, ఫౌండేషన్స్ రకరకాలుగా అవైలబుల్ ఉంటున్నాయి. చాలా రకాల ప్రోడక్ట్స్ అవైలబుల్ ఉంటున్నాయండి. సో నేను ఎందుకు తెప్పించాను అంటే, ఇది మంచి న్యాచురల్ ప్రోడక్ట్ అండి. మామాఎర్త్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకి న్యాచురల్. సో దీంట్లో మనకి చాలా రకాల షేడ్స్ ఉంటాయి. సో మీ స్కిన్కి ఏదైతే సెట్ అవుతుందో అది మీరు చూస్ చేసుకొని తీసుకోవచ్చు అన్నమాట. సో ఫెయిర్ ఉన్న వాళ్ళకి ఒకటి, కొంచెం మీడియం కలర్ ఉన్న వాళ్ళకి ఒకటి, కొంచెం మరీ డార్క్ ఉన్న వాళ్ళకి ఒకటి. సో అట్లా మీరు తీసుకోవచ్చండి. ఇవి మనకు వచ్చేసి మామాఎర్త్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటాయి. అండ్ అమెజాన్, నైకా, పర్పుల్, ఫ్లిప్కార్ట్, మీషోలో కూడా ఈ మధ్య అవైలబుల్గా ఉంటున్నాయండి. మామాఎర్త్ ప్రోడక్ట్స్ మనకి ఇప్పుడు ఆఫ్లైన్లో కూడా అవైలబుల్ ఉంటున్నాయి. సో మన పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో, మెడికల్ షాప్స్, షాప్స్, నార్మల్ షాప్స్లో కూడా అవైలబుల్ ఉంటున్నాయి. ఎక్కడికైనా వెళ్తే మనకు కనిపిస్తున్నాయి. సో నాకు బాగా నచ్చిన షేడ్స్, ఈ డార్క్ షేడ్ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఏదైనా ఒకటి మన స్కిన్కి వేసుకున్నప్పుడు మన స్కిన్ అసలుకి డార్క్, ఐ మీన్ తెల్ల తెల్లగా కనిపించకుండా మన స్కిన్కి సెట్ అయ్యేది వేసుకోవాలి ఎప్పుడైనా కానీ. సో ఇక్కడ నేను నా స్కిన్కి సెట్ అయ్యేది తీసుకున్నాను. స్కిన్కి ఒకసారి చూడండి, దీనివల్ల మనకి డార్క్ స్పాట్స్ అన్నీ కూడాను కలిసిపోతాయండి. ఒక పక్క స్కిన్ ఎలా ఉంది, ఇంకో పక్క స్కిన్ ఎలా ఉంది మీకు అర్థమయ్యే ఉంటుంది. సో క్లియర్గా మీకు అర్థమవుతుంది కదా, చూసారా. సో అలానే కాంపాక్ట్ కూడా తీసుకోవాల్సి ఉంటుందండి. మీరు కాంపాక్ట్ తీసుకుంటేనే మనకు అర్థమవుతుంది అసలుకి కరెక్ట్గా ఫౌండేషన్ ఏదైతే యూజ్ చేస్తున్నారో కాంపాక్ట్ కూడా అదే యూజ్ చేస్తే మీ స్కిన్కి మంచి రిజల్ట్ వస్తుందండి. చాలా బాగుంటుంది అన్నమాట మీ స్కిన్ కూడాను. మెయిన్లీ మేకప్ ప్రోడక్ట్స్లో మనం పిచ్చి పిచ్చి ప్రోడక్ట్స్ యూజ్ చేస్తే మన స్కిన్ డ్యామేజ్ అవుతుందండి. సో మామాఎర్త్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ప్లాస్టిక్ పాజిటివ్ అండి. అలానే ప్లాంట్ బేస్డ్ ప్రోడక్ట్స్ అన్నమాట, మనం నిరభ్యంతరంగా యూజ్ చేసుకోవచ్చు ఈ ప్రోడక్ట్స్ అయితే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి, సో ఇక్కడ నేను యూజ్ చేస్తున్నాను చూసారా, వన్స్ ఇది మంచిగా మీరు అప్లై కనుక చేసుకుంటే అసలుకి స్కిన్ అల్టిమేట్ అండి. చాలా న్యాచురల్ ఉంటుంది, మీరు అంత మేకప్ వేసుకున్నట్టు కూడా అనిపించదు అన్నమాట. చాలా 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 బాగుంటుందండి. ఎందుకంటే నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను కాబట్టి అర్థమవుతుంది కదా. సో స్కిన్ అక్కడ ఒకలాగా ఉంది, ఇక్కడ ఒకలాగా ఉంది, మీకు అర్థమవుతుంది కదా. సో ఇది వచ్చేసి పేటా అనే సర్టిఫైడ్ కంపెనీ నుంచి సర్టిఫై అయిన ప్రోడక్ట్స్. ఇంకా వచ్చేసి మనకి పైన ప్లాస్టిక్ ఉంది చూసారా, బాటిల్ పైన ప్లాస్టిక్, అది వాళ్ళు మళ్ళీ రీసైక్లింగ్ అది చేస్తారనమాట. సో మీరు కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను లింక్స్ ప్రొవైడ్ చేసి చెక్ చేయండి. మీకు ఎక్స్ట్రాగా 20% డిస్కౌంట్ కావాలి అనుకుంటే 7/20/24 అనే కూపన్ కోడ్ కనుక యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రాగా 20% డిస్కౌంట్ అనేది వచ్చేస్తుంది. సో ఇది మీరు బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. ఇవంతా ఇది విటమిన్ సి అన్నమాట. మనకి ఆయిల్ గ్లో ఆయిల్ కంట్రోల్ కాంపాక్ట్ గ్లో ఆయిల్ కంట్రోల్ ఫౌండేషన్, అంటే విటమిన్ సి ఉంటుంది కాబట్టి దీంట్లో మన స్కిన్కి ఎలాంటి డ్యామేజ్ అవ్వదు, మన స్కిన్ చాలా బాగుంటుంది, న్యాచురల్గా ఉంటుంది. సో ఇదండి, నచ్చినట్లయితే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ప్రొవైడ్ చేశాను, చెక్ చేయండి. ఇంకా బ్లాగ్లోకి వెళ్దాం, పదండి. హలో అండి, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్. ఎలా ఉన్నారు అందరూ? సో బాగున్నారా? నేను బాగున్నా. ఇంకా ఈరోజు ఫుడ్ తినలేదండి నేను. టైం ఎంతో తెలుసా చెప్తాను, ఉండండి. ఈరోజు కొంచెం ప్యాకింగ్స్ పెండింగ్ ఉండిపోతే చాలా బర్డన్స్ ఉంటుందండి, చాలా ఎక్కువ ఎక్కువ బర్డన్స్ ఉండిపోతాయి అన్నమాట. సో అందుకే ఈరోజు ఫిల్అప్ చేసేసా. నిన్న మొన్న వచ్చిన ప్యాకింగ్స్ అన్నీ ఈరోజు అయితే చేసేసాను. బట్ సేవి మనకు వచ్చిన ప్యాకింగ్, టైం వచ్చేసి 5:30. ఇప్పుడు కొరియర్ అబ్బాయికి ఫోన్ చేయాలి. ఫోన్ చేసేసి ఇంకా ప్రశాంతంగా చీర చూసారు, ఎంత బాగుంది ఇది, వెళ్ళట్ అన్నీ బాగుంటాయి, అన్నీ బాగున్నాయి చీరలన్నీ సూపర్. సో ఇప్పుడు నేను వెళ్ళి అన్నం తినాలి, ఎంత బాగా పడుతుంది. గగన్ బాబు వచ్చేసి ఏం చేస్తున్నాడు, గగన్ బాబు సాంగ్ చేయించాలి గగన్కి. నాన్న పడుకొని చూడు, కూర్చొని అలా చూడుకో, పడుకొని చూడు, పడుకొని చూడు. ఈరోజు నేను ఏం కూరలు ఉండని చూపిస్తాను. యా ఫ్రెండ్స్,
ఈ శారీస్ చాలా చాలా తక్కువ ప్రైస్లో వచ్చాయండి. శారీ మాత్రం సో యెల్లో శారీ వచ్చేసి ఓన్లీ 600 రూపీస్ అండి. దీంట్లో ఓన్లీ ఈ యెల్లో శారీ మాత్రమే ఉంటుంది, ఈ కలర్ మాత్రమే ఉంటుంది. సో మీరు కనుక తీసుకోవాలనుకుంటే ఇప్పుడు స్క్రీన్ మీద నెంబర్ వస్తుంది, ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో స్క్రీన్ షాట్ పెడితే సరిపోతుంది. 600+100 రూపీస్ షిప్పింగ్ ఉంటుందన్నమాట. సో ఈ యెల్లో శారీ ఏంటంటే లైక్ చాలా ఎక్కువ రేటు పెట్టి తీసుకున్నట్టు ఉంటుందండి, మంచిగా ఫ్యాన్సీ మోడల్, బట్ చాలా చాలా తక్కువ ప్రైస్కే వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకొకటి గ్రీన్ కలర్ అండి, ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఇచ్చాను కదా మీరు చూడండి. ఇవి రెండు ఇప్పుడు మన దగ్గర బాగా నడుస్తున్నాయండి, చాలా ఎక్కువ స్టాక్ వచ్చింది, చాలా బాగా తీసుకుంటున్నారు జనాలు అయితే. సో మీరు కూడా తీసుకోవాలి అనుకున్నట్లయితే బాగా తక్కువ ప్రైస్కే ఉన్నాయి. ఈ గ్రీన్ అయితే ఇంక చెప్పాల్సిన పని లేదండి, జస్ట్ ఓన్లీ 500 రూపీస్కే ఉందన్నమాట. కలర్ కానీ డిజైన్ కానీ అంతా కూడా చాలా చాలా బాగుంది. సో తీసుకోవాలి అని అనుకున్నట్లయితే కంపల్సరిగా స్క్రీన్ మీద నెంబర్కి ఒకసారి వాట్సాప్ చేస్తే సరిపోతుంది. నేను ఇంకా మీ శారీని మీకు అయితే పంపిస్తానండి. క్యాష్ ఆన్ డెలివరీ లేదు, జస్ట్ ఓన్లీ ఆన్లైన్ మాత్రమే ఉందండి. స్టాక్ ఇది బాగానే ఉంది. అసలుకి ఈ శారీస్ ఏంటంటే ఈ శారీ చాలా తక్కువ ప్రైస్లో వచ్చాయండి, బట్ ఈ శారీస్ బాగా ఎక్కువ ప్రైస్ అన్నమాట. నార్మల్గా అయితే ఈ శారీ మాత్రం చాలా చాలా తక్కువ ప్రైస్కి అయితే వచ్చాయి. అస్సలు ఇలాంటి శారీస్ అయితే అస్సలు మిస్ చేసుకోకండి. క్లాత్ కానీ ఇదంతా కూడా డోలా పట్టు క్లాత్ అండి. ఇక్కడ నేను వాట్సాప్ నెంబర్ ఇచ్చాను కదా, ఆ నెంబర్కి మీరు ఒకసారి స్క్రీన్ షాట్ పెడితే సరిపోతుంది. ఇవి జస్ట్ నార్మల్గా అకేషనల్ పర్పస్ కింద కట్టుకుంటే, ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కట్టుకుంటే, ఒక మంచిగా నగలు పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది. సో షూర్గా తీసుకోండి ఆ శారీస్ అయితే. మళ్ళీ మళ్ళీ మనకి తక్కువ ప్రైస్లో రావాలన్నా కూడా రావన్నమాట, సో అందుకే చెప్తున్నాను నేను. ఇంక ఇక్కడ వచ్చేసి మనము దోశ పిండి రెడీ చేసేస్తున్నాము. బియ్యం పిండి ఉంది కదా, ఇంక అందుకే నేను బియ్యం నానేయట్లేదండి దోశలో. మామూలుగా పప్పే నానబెట్టేసాను, పప్పు నానబెట్టేసి మిక్సీ వేసి దాంట్లో ఇంకా బియ్యం పిండి వేసేసి కలిపేసి పెట్టేస్తాను అన్నమాట. సో అప్పుడు మనకి దోశ పిండి అయితే రెడీ అయిపోతుంది. నిన్న ఫ్రెండ్స్ ఒక అమ్మాయి కాల్ చేసింది నాకు, నిన్న వీడియోలో కూడా అన్నాను కదా మీతో, నేను అమ్మాయి పాపం అంటే నా లైఫ్ ఇలా ఉంది అని చెప్పి తను కళ్ళమ్మటి నీళ్ళు పెట్టుకుందండి. బాధపడకండి, బాగా బాధపడుతున్నారు, వీడియోస్లో చాలా క్లియర్గా తెలుస్తుంది అని చెప్పి ఎంత మంచిగా ఎంకరేజ్ చేస్తున్నారంటే ప్రతి ఒక్కళ్ళు కూడాను నాతో మాట్లాడడానికి ట్రై చేస్తారండి. చాలా అంటే నాతో ఇంకా ఇంకా మాట్లాడాలి, ఇంకా ఇంకా మాట్లాడాలి అని చెప్పి బాగా ఎక్కువగా ట్రై చేస్తారన్నమాట. సో అది మనసుకి ఎంత బాగా అనిపిస్తుందంటే చాలా చాలా బాగా అనిపిస్తుందండి. సో ఇంకా నేను గారెకు కూడా రెడీ చేశాను, దోశపిండి వేసి పక్కన పెట్టేశాను, ఇక్కడ గారెకు రెడీ చేస్తున్నానండి. గారెలు చాలా బాగా వేస్తానండి నేను, నాకు చెప్తున్నారనమాట వంటలు కూడా బాగా చేస్తావమ్మా నువ్వు, బాగుంటాయి అని చెప్పి చాలా హ్యాపీ అనిపిస్తుందండి అలా మనకి చెప్తే ఒకళ్ళు. ఇంకా ఆంటీ వాళ్ళు, నువ్వు మా కూతురు లాంటి దానివమ్మా, మంచిదానివమ్మా, బాగా మాట్లాడతావమ్మా, మంచిగా ఉండమ్మా, పిల్లల్ని బాగా చూసుకో అని చెప్తా ఉంటారనమాట నాకు అట్లాగా. ఈరోజు కూడా నేను బ్లాగ్ పెట్టలేదు, నాకు వాట్సాప్లో మెసేజెస్ అనమాట, ఇంకా ఏంటి బ్లాగ్ పెట్టలేదు, ఏమైంది, ఎంత బాగానే ఉందా. సో ఇంతకంటే అసలుకి అదృష్టం ఏముంటే చెప్పండి, ఇంత మంచిగా కేర్ తీసుకుంటున్నారు. నిజంగా నేను చాలా లక్కీ అని అనుకుంటానండి ఈ విషయంలో. ఈ ఒక్క విషయంలో మాత్రం నేను నిజంగా చాలా చాలా లక్కీ అండి. రిమైనింగ్ విషయాల్లో నేను లక్కీ అని ఫీల్ అయ్యేది నా కిడ్స్ విషయంలో, అలానే యూట్యూబ్ విషయంలో నేను చాలా లక్కీ అని అయితే ఫీల్ అవుతానండి, నిజంగా చెప్తున్నాను. నా పిల్లల విషయంలో పిల్లలు నిజమే మీరు అన్నది, లైఫ్ బాగాలేనప్పుడు సెకండ్ వాళ్ళని ప్లాన్ చేయకుండా ఉండాల్సింది అని చెప్పి ఇద్దరు ముగ్గురు నన్ను అడిగారనమాట. కరెక్టే. సో నేను ఎందుకు ప్లాన్ చేశాను అంటే ఆ రోజు కూడా చెప్పాను, లైఫ్లో ఏ హ్యాపీనెస్ లేదు ఎటు, కనీసం పిల్లలన్నా కూడా ఉండాలి కదా అని యోమిక వచ్చేసిందనమాట. యోమిక వచ్చాక అంటే ఆడపిల్ల అంటే ఇష్టం ఇష్టం అన్నారు కదా, నిన్న ఎవరు అంటున్నారనమాట ఫోన్లో మన సబ్స్క్రైబర్సే, శారీ తీసుకోవడానికి ఫోన్ చేసినప్పుడు యోమిక ఏం చేస్తుంది అంటే యోమిక అల్లరి అల్లరి చేస్తుంది, యోమిక గగనే బెస్ట్, యోమిక అల్లరి చేస్తుంది అంటే ఆడపిల్ల కావాలి కావాలి అన్నారు కదా, అప్పుడు కూడా ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఆడపిల్ల పుడుతుంది అన్నారు కదా, సో ఇప్పుడు చూడండి అల్లరి చేస్తుంది అంటున్నారు అని తను అంటుందన్నమాట. సో ఇంక ఇక్కడ గగన్కి స్కూల్ ఏమో టైం అయిపోతుంది, వీళ్ళకి అప్పుడప్పుడు చేసి పెడతా అండి, ఆవిరి కుడుం చేస్తాను, గారెలు చేస్తాను, సో ఇట్లా అప్పుడప్పుడు అన్నీ చేసి పెడతా ఉంటానన్నమాట. బాగుంటాయి గారెలు ఇలా చేసుకుంటే, చాలా చాలా టేస్టీగా ఉంటాయండి, చాలా బాగుంటాయి, వేడిగా ఉంది కదా. బట్ గారెల్లో మాత్రం పుదీనా కొత్తిమీర మాత్రం కంపల్సరీగా వేసుకోండి. ఇంకా మీరు దీంట్లో ఆకుకూరలు వేసుకోవచ్చు, క్యారెట్ తురుము పట్టుకొని వేసుకోవచ్చు, సో ఇలా అన్నీ వేసుకోవచ్చు అన్నమాట. బిఫోర్ నేను వచ్చేసి గారెలు
ఎలా వేసేదాన్ని అంటే ఏదన్నా ఒక గెరిటి తీసుకొని దానికి వాటర్ అంటించి వేసేదాన్ని. సో ఇప్పుడు అలా ఏం కాదు, హ్యాండ్లోనే వేసేస్తున్నానండి, కవర్ కూడా తీసుకోవట్లేదన్నమాట. చాలా బాగా వస్తున్నాయండి గారెలు అయితే. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట నాకు ఇంత బాగా వస్తాయి అని చెప్పి. బట్ ఇప్పుడు చూడండి, నేను తీసేసి వేసేస్తాను. ఎంత బాగా వస్తున్నాయంటే చాలా బాగా వస్తున్నాయండి. నాకు నేనే ఆశ్చర్యపోయాను అనమాట, ఇంటర్ బాబు ఇంత బాగా వచ్చేస్తున్నాయని చెప్పి. సో బాగుంది కదా. బిఫోర్ అయితే ఓ కష్టపడేదానండి, గారెలు అసలు వచ్చేయే కాదనమాట. మనం పిండి కరెక్ట్గా చేసుకొని అన్నీ కలుపుకొని కనుక చేసుకుంటే బాగానే వస్తుందండి. సో ఇంకా చాలామంది చాలా చాలా రకాలు అడుగుతున్నారు, కాటన్ శారీస్ అడుగుతున్నారు, షిఫాన్ అడుగుతున్నారు, డైలీ వేర్ అడుగుతున్నారు. సో ఈసారి తీసుకొచ్చేది అవే అనమాట. ఇప్పటికైతే మనకి ఈ స్టాక్ ఉంటుంది, ఈ స్టాక్ అయిపోయిన తర్వాత ఈసారి అయితే అదే ఉంటుంది. ఇంకా వచ్చేసి ఏంటంటే మరి నాకు ఏంటంటే షాప్లోకి వెళ్తే వెళ్ళి నేనైతే దేని గురించి వెళ్ళానో అవి తీసుకురానమాట. నాకెందుకో అవి చూసినప్పుడు అంతగా అనిపించవు. అవి కాకుండా మిగిలినవి మంచి అట్రాక్షన్గా ఉంటాయి చూసారా, అవి అయితే తెచ్చేస్తారండి. నాకు ఇంకా ఎక్కువ ఎక్కువ తీసుకోవాలి, ఎక్కువ ఎక్కువ తీసుకోవాలి, అందరికి ఇవ్వాలి ఎక్కువ ఎక్కువ అని ఒకటైతే ఒకటి ఉంటుంది. బట్ బడ్జెట్ కూడా చూసుకోవాలి కదండి. సో ఫస్టే స్టార్ట్ చేసాం, ఇంకా 1 మంత్ కూడా అవ్వలేదు. అమ్మో ఎలాగరా బాబు ఏంటి, ఒకవేళ ఏదన్నా మనకి దెబ్బ కొట్టిందంటే ఎలాగా, ఇప్పుడు అందులో పరిస్థితి ఏం బాగాలేదు అని అనుకుంటూ ఉంటాను. సో ఎలానో అందరూ సపోర్ట్ చేస్తున్నారు మంచిగా, దానికైతే చాలా చాలా హ్యాపీ అండి. దేవుడు కూడా సహకరిస్తున్నాడు అన్నమాట. మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఎంత నమ్మకంతో మంచిగా తీసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఫైనల్లీ గారెలు అయితే రెడీ అయిపోయాయండి. చూసారు ఎలా ఉన్నాయో, బాగున్నాయి కదా. షూర్గా ట్రై చేయండి ఒకసారి మీరు కూడా. ఈ బుడ్డిది చూడండి, ఈ బుడ్డిది, ఈ బుడ్డిదాని వేషాలు మామూలుగా ఉండవండి. దీన్ని చూస్తే మా కడుపు నిండిపోయిద్ది అనమాట, అలాంటి వేషాలు వేస్తూ ఉంటుంది. ఇదిగోండి పాప్కార్న్ అండి, పాప్కార్న్ తింటుంది చూడండి. డబ్బా డబ్బా అంత లేదో, డబ్బా పట్టుకొని తింటుంది. ఒకసారి అనిపిస్తుంది పిల్లలు ఇలా చేస్తుంటే దిష్టి తగులుతుంది అని చెప్పి. నిజమే, తల్లి దిష్టి చాలా ఎక్కువ అండి పిల్లలకి. అందుకే ప్రతిరోజు పిల్లలకి దిష్టి తీయాలి, చిన్న చిన్న పిల్లలకి. పెద్దవాళ్ళకంటే పర్లేదు కానీ చిన్న చిన్న వాళ్ళకి. సో అక్కడ అడుగుతున్నాను అనమాట, అడిగితే అది నోట్లో పెట్టుకొని తర్వాత నాకు పెడతా చూడండి. సో ఇంకా మా నాన్న వచ్చాడు కదా, మా నాన్న అయితే ఓ మురిసిపోతూ ఉంటాడనమాట. ఇంక మామూలుగా కాదండి, ఇదంటే చాలా ఇష్టం. మా నాన్నకి ఆడపిల్లలు అంటే బాగా ఇష్టం అండి. చిన్నప్పుడు నన్ను కూడా బాగా చూసుకునేవాడు. సో చిన్నగా ఉన్నప్పుడు ముద్దు ముద్దుగా ఉంటాం కదా. సో అప్పుడు ఇంక ఈవిడ వచ్చేసింది కదా, ఈ మేడం వచ్చింది కదా, ఇంక ఈ మేడం వచ్చిన దగ్గర నుంచి మనల్ని పట్టించుకోవడం మానేసరి దీన్నే అడుగుతూ ఉంటాడు. ఎప్పుడు చూసినా కానీ, ఆయన వర్క్కి వెళ్ళి వచ్చినా కానీ ఇంక దీన్నే అడుగుతాడు. ఓమికి ఏం చేస్తుందమ్మా, మాట్లాడిచ్చమ్మా, అసలు మాట్లాడట్లేదు పిల్ల అని చెప్పి. సో ఇది గాయ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.